బాగుందండి. అందుతున్నాయి, వాలంటీర్స్ ఉన్నది అందుకే కదా, అందించడానికే కదా ఉన్నారు, అందుతున్నాయి. ఇంతకుముందు రేషన్ కార్డ్కి వాటికి చాలా టైం పట్టేది, మీకు తెలియంది కాదు. ఇప్పుడు ఈవెన్ వన్ డేలో కూడా మేము రైస్ కార్డు ఇవ్వగలం. సో సచివాలయం వ్యవస్థ వల్ల చాలా పథకాలు ప్రజలకి ఈజీగా ఇంతకుముందుతో పోలిస్తే బెటర్గా అయితే అందిస్తున్నాం అని చెప్తాం. డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు ఇంతకుముందు పీపుల్ తిరిగేవాళ్ళు, ఇప్పుడు మేము తిరుగుతున్నాం. అంటే గవర్నమెంట్ పీపుల్ చుట్టూ తిరుగుతుంది. మీ ఇంతకుముందు ఆఫీసులకి చుట్టూ జనాలు వెళ్ళేవాళ్ళ, ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు సచివాలయంలో వర్క్ చేస్తున్న వాళ్ళంటే గవర్నమెంట్ నుంచే కదా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నారంటే గవర్నమెంటే తిరుగుతుంది కదా. అది జన రావచ్చు రావచ్చు. ఇన్ని స్కీమ్స్ ఇస్తున్నారు జన, ఇంకా ఏం కావాలి పీపుల్కి కావాల్సింది? ఫస్ట్ వాళ్ళు ఆలోచించి మేము నవరత్నాలు అన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తారు. లబ్ధి పొందుతున్నారంటే వాళ్ళకి అన్ని అందుతున్నాయంటే నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంట్కే ఓటేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూడమని చెప్పండి. 90 ఒకప్పటితో పోలిస్తే చాలా బెటర్గానే జరుగుతుంది, 90% జరుగుతున్నాయి. ఇంకా చిన్న చిన్న లోట్లు పాట్లు ఉంటాయి ఎక్కడైనా, కానీ చాలా వేరియేషన్ ఉంది కదా. సో బాగానే జరుగుతుంది. ఇంతకుముందు మీద పథకాలు అయితే చాలా బాగా అందుతున్నాయి జనాలకు, అయితే లబ్ధిదారులు పొందుతున్నారు, ఇది వాస్తవం. అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారా లేదా? అర్హులైన వాళ్ళకే వస్తాయి, అర్హులు కాని వాళ్ళకి రావు. ఇళ్ల పట్టాలు ఇస్తారు కదా, వాళ్ళు విమర్శించారు కదా, బాత్రూమ్ సైజ్ అంతా కూడా లేదు. బాత్రూమ్ సైజ్ సెంట్ బాత్రూమ్ సైజా అంటున్నారండి? ఓకే, సెంట్ మీ 48 గజాలు అనేది బాత్రూమ్ సైజ్ కాదు కదా. బాత్రూమ్ సైజ్ కాదు, అది సెంట్ ఇస్తున్నారు, ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తున్నారు. పల్లెటూరులో సెంట్ ఉన్నారు ఇస్తున్నారు, పట్టణాల్లో సెంట్ ఇస్తున్నారు. బాత్రూమ్ సైజు అగ్గిపెట్లు అనడం కరెక్ట్ కాదు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.